I think that chala mandi ki aa situation lo unnappudu andru ilaage chestaremo appudu naaku koncham anni comforts unnai like anta pedda problems ledu సో నేను అలాగే ఉన్నాను అప్పుడు చాలా నైవ్గా హ్యాపీగా సింపుల్గా కానీ విత్ ఆల్ ద స్ట్రగుల్స్ దట్ హ్యావ్ కమ్ నేను ఇలా మారిపోయాను సో ఐ థింక్ దట్ ఎవరికైనా అలా లాంటి స్ట్రగుల్స్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఇట్ ఫోర్సెస్ యూ టు షో స్ట్రెంగ్త్ ఐ డోంట్ థింక్ ఐమ్ వెరీ స్పెషల్ ఐ జస్ట్ థింక్ దట్ నాకు ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ వచ్చింది అంతే అండ్ ఆ సర్కమ్స్టాన్సెస్ ఐ డిడ్ంట్ అలౌ ఇట్ టు డిస్ట్రాయ్ మీ సమంత గారు అండి మామూలుగా ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు రిఫరెన్స్గా అట్లా ఏదైనా సినిమా మనం చూసుకుందాం మైథాలజికల్ సినిమాలు అట్లాంటి ముందు ఈ సినిమా క్యారెక్టర్ చేసే ముందు ఏమైనా చూసారా ఏదైనా ఇన్స్పిరేషన్గా చూసి ఈ క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నారా లేకపోతే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి చూసారా అంటే లేదు యాక్చువల్లీ గుణశేఖర్ గారికి హీ చాలా క్లియర్గా శకుంతల ఎలా ఉండాలి ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పారు ఏమి చూడదు డోంట్ సీ ఎనీథింగ్ డోంట్ సీ ఎనీ ఫిల్మ్స్ ఎందుకంటే హీ హ్యాడ్ అ స్పెసిఫిక్ విజన్ ఫర్ శకుంతల సో నేను ఏమి చూడలేదు ఐ జస్ట్ వెంట్ బై సర్స్ విజన్ అండ్ నాకు చాలా నేను చాలా లక్కీ ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఆయన మైండ్లో ఏముండిందో నా మైండ్లో కూడా అదే మీటర్ అదే పోర్ట్రేయల్ ఆఫ్ శకుంతల వాజ్ ఇన్ మై మైండ్ టూ సో నాకు ఫస్ట్ డే నుంచి బాగా లైక్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ గుడ్ వైబ్స్ విత్ గుణశేఖర్ సార్ అండ్ ప్రతి టేక్ ఆల్మోస్ట్ జస్ట్ ఫస్ట్ టేక్ టూ టేక్స్లో ఓకే అయిపోతుంది బికాజ్ ఐ థింక్ దట్ వీ సా ద క్యారెక్టర్ ఇన్ ద సేమ్ వే మీరు చేసిన ఇంతకు ముందు సినిమాల్లో ఫస్ట్ టైం 3D సినిమాలో మీరు చేయటం ఇదే మొట్టమొదటి ఎలా ఫీల్ అయ్యారు అట్లాగే అంతకుముందు వచ్చిన యశోద కానీ ఇప్పుడు శాకుంతలం కానీ రేపు రాబోయే ఖుషి కానీ అన్నీ మీవి పాన్ ఇండియా మూవీస్ ఫర్దర్గా కూడా మీరు పాన్ ఇండియా మూవీ సినిమాలే చేస్తారా స్టోరీని బట్టి ఉంటుంది కదా ఆవిడ చెప్ప ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తీయటానికి రెడీగా ఉంటే వాళ్ళు రెడీగా ఉంటారు అంటే చూసింగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా స్టోరీ జనాలకి కనెక్ట్ అవ్వడం ఇప్పుడు శాకుంతలము పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది అన్ని లాంగ్వేజ్లో కనెక్ట్ అవుతే ఆటోమేటిక్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సంబంధం వెనకాల ఉంటారు పాన్ ఇండియా చేద్దాం సో అల్టిమేట్ సినిమాని బట్టి ఉంటుంది సంబంధ గారు మీ వర్షన్లు ఏం చెప్తారు ఈ రెండింటికి సేమ్ 3D గురించి అడిగాను కదా 3D అయితే నేను ఫస్ట్ యాక్చువల్లీ కొచ్చిలో ట్రైలర్ ఫస్ట్ 3D ట్రైలర్ చూశాను ఇన్ 3D అండ్ షాక్ అయిపోయాను అండ్ ఐ వాజ్ లైక్ ఇలా ఉంటుందా నేను ఐ యు నో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దట్